స్కాలర్షిప్ లతో విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? మీ డాక్టర్ కల ఒక నియోతోనే సాధ్యం. పిల్లలు ఏం చేయకూడదో అదే పని చేశాడు ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక 7 ఏళ్ల బాబు. ఆ బాబు నాతో పాటు ఉన్నాడు. ఒకసారి ఆ బాబు ఒకసారి ఫస్ట్ టైం చూడండి, రౌడీ బాయ్స్ అండ్ క్యాప్ పెట్టినారు కదా, అలాంటి రౌడీ పనే చేశాడు. ఇంట్లో ఆడుకునే వస్తువుల పట్ల తల్లిదండ్రులు ఏమాత్రం అశ్రద్ధ నిర్లక్ష్యం వహిస్తే ఎంత పెను ప్రమాదానికి దారితీస్తుందో చెప్పడం కోసం మాత్రమే ఈ స్టోరీ. ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు చెందిన ఈ బాబు ఇంట్లో ఆడుకునే వస్తువుల్ని, అంటే వస్తువులు అంటే చిన్న చిన్న కాయిన్స్ని మింగడం చాలా చోట్ల మనం చూసాం, కాయిన్స్ని కానీ లేకపోతే కొబ్బరి ముక్కలు కానీ మింగి గొంతుకు అడ్డం పడడం చూసాం. బట్ ఈ బాబు మ్యాగ్నెటిక్ కాయిన్స్, పిల్లలు ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా మ్యాగ్నెట్కి సంబంధించిన కాయిన్స్ ఉంటాయి, వాటిని అంటే బాల్స్ ఉంటాయి, ఆ బాల్స్ అన్నింటినీ కూడా ఒక దగ్గర పేర్చుకొని పిల్లలు ఆడుకుంటూ ఎడ్యుకేషన్లో భాగంగా రెగ్యులర్గా మనం ప్రతి ఇంట్లో కూడా మనం చూస్తుంటాం. బట్ ఈ బాబు మొత్తం ఆ బాల్స్ అన్నిటిని కూడా ఒక దగ్గర పేర్చుకున్న తర్వాత సైలెంట్గా తల్లిదండ్రులు తెలియకుండా ఒక్కోటి మింగి ఇప్పుడు తల్లిదండ్రులకి మొత్తం నిద్రలేని రాత్రులు నీ చూపించాడు ఈ బాబు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు మ్యాగ్నెటిక్ బాల్స్ మింగాడు అని తెలుస్తుంది. విజయవంతంగా బాబుకి ఆపరేషన్ కూడా చేశారు. మొత్తం కాయిన్స్ బాల్స్ మొత్తం 50 బాల్స్ని బయటికి తీసేశారు. సో బాబుకి అంత దగ్గరగా బాల్స్ని పెట్టి తినేంత వరకు అంటే మీరు గమనించలేదా? అవి 3-4 ఇయర్స్ నుంచి ఉంటున్నాయండి ఇంట్లో. బాబు 3-4 ఇయర్స్ నుంచి ఉన్న జాగ్రత్తగా నోట్లో ఏది పడితే అలా పెట్టుకోడు, కానీ ఏదో మొబైల్ చూస్తా ఏదో అలా పెట్టుకుంటున్నాడు. అడిగాను, నేను ఏం చేస్తున్నానన్నా, నిన్ను చూస్తూనే ఉన్నా కదా ఎప్పుడు పెట్టుకున్నావంటే, నువ్వు పని చేసేటప్పుడు నువ్వు చూడకుండా నేను పెట్టుకున్నానమ్మా, నేను తిన్నాను నువ్వు చూడలేదు అని చెప్పేసాను. అంటే బాల్స్ అన్నీ కూడా ఏ సైజ్ బాల్స్ అండి అవి? చాలా చిన్నవి. ఎందుకు తీసుకున్నారా బాల్స్ అన్నీ? అది ఆన్లైన్లో వేరే టాయ్ కోసం ఆర్డర్ పెట్టాము, అది చేంజ్ అయిపోయింది, ఇది వచ్చేసింది. అయితే మేము రిటర్న్ పెట్టకుండా దాన్ని రిటర్ను పెట్టలేదు, మళ్ళీ దాన్ని తీసివేయలేదు, ఇంట్లో ఉంచాము, కొన్ని రోజులు దాచిపెట్టేసాము. తర్వాత తీసినప్పుడు దగ్గరుండి ఆడిపించాము, కొంచెం పెద్దవాడు అయిపోయాడు కదా అని చెప్పేసి నోట్లో పెట్టుకోవట్లేదు కదా అని చెప్పి కొంచెం మేము చూడలేదు. తను కూడా అదే అవకాశంగా తీసుకొని నోట్లో పెట్టేసుకున్నాం. ఎన్ని బాల్స్ ఉన్నాయండి మీ దగ్గర? బాల్స్ కౌంటింగ్ ఉండదండి, అది ఒక ఇంత బంచు, బంచులో నుంచి ఒక్కొక్కటి బంచు ఇలా కింద పడేసాం అనుకోండి అది సపరేట్ అయిపోతాయి, అంటే బాల్స్ విడిలిపోతాయి. అలా పోయినప్పుడు ఏదైనా ఇంకేదైనా ఉందనుకోండి అటు పోయి అట్రాక్ట్ అయిపోతాయి, మనకు తెలియదు అనమాట. మళ్ళీ అది మళ్ళీ మనం ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు మళ్ళీ అవన్నీ రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ బంచ్లా చేసుకోవాలి. లేకపోతే బంచ్ ఫస్ట్ వచ్చినప్పుడు ఇన్ని ఉంటే 10 డేస్కి వచ్చేసరికి ఇంత చిన్న బంచ్ అయిపోతుంది. ఒకసారి బాల్స్ ఉన్నాయి కదా, బాల్స్ ఏం చేసేవాడు ఈ రోజు? నువ్వు ఆడుకునేవాడిని. ఆడుకుని నోట్లో ఎందుకు పెట్టుకున్నావు? మ్యాగ్నెట్స్ అని కాకుండా జెన్సన్ మింగా. జెన్సన్ అనుకుని మింగేసావా? చూసారా, తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. అవి కలర్ కలర్స్గా ఉండేసరికి జెమ్స్ అనుకుని ఆ బాల్స్ మింగేశాడు. 50కి పైగా బాల్స్ని మింగేయడంతో బాబు చాలా ఇబ్బందులు పడితే ఎన్నో స్కానింగ్లు అన్నీ తీసిన తర్వాత ఫైనల్గా వీళ్ళు రెయిన్బో హాస్పిటల్కి తీసుకొచ్చారు. నేను డాక్టర్తో ఒకసారి మాట్లాడతా, సార్ 50 బాల్స్ ఒకటి కాదు రెండు కాదు మ్యాగ్నెటిక్ బాల్స్ 50 ఉన్నాయని చెప్తున్నారు కదండి, దాన్ని ఎలా రిమూవ్ చేయగలిగారు? అంటే బేసికల్లీ మనం ఫస్ట్ ఈ రిమూవల్ కన్నా ముందు లైక్ ఐడెంటిఫికేషన్ అండి. వాళ్ళు ఫస్ట్ ఎనీ బిడ్డ మన హాస్పిటల్కి వచ్చినప్పుడు నార్మల్గా డేంజర్ సిమ్టమ్స్ ఏంటి, ఆకుపచ్చ వామిటింగ్స్, కడుపు ఉబ్బరం ఉంటాము, బిడ్డలో డిహైడ్రేషన్ సైన్స్ ఉంటే వెంటనే లేక ఎవాల్యుయేట్ చేస్తాం. లేదు బిడ్డ స్టేబుల్గానే ఉన్నాడు, పసర వాంతులు లేవు అన్నప్పుడు జస్ట్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేసి పేరెంట్స్కి లేక ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బిడ్డ కనుక రికవర్ అవ్వట్లేదు, డేంజర్ లక్షణాలు ఉన్నాయంటే కనుక వెంటనే తీసుకున్నామని. ఈ బాబు ఫస్ట్ డే వచ్చినప్పుడు ఏంటంటే డిహైడ్రేషన్ సైన్స్ లేవు, డేంజర్ సైన్స్ లేవు. సో ఆ మెడిసిన్స్ ఇచ్చి ఒక 2-3 అవర్స్ హాస్పిటల్ అబ్జర్వ్ చేసి సిమ్టమ్స్ తగ్గాక వాళ్ళని మళ్ళీ ఇంటికి పంపి జాగ్రత్తలు చెప్పడం జరిగింది. బట్ నెక్స్ట్ డే ఇదే బాబు సిమ్టమ్స్ ఇంకా తగ్గట్లేదు, మళ్ళీ రిపీటెడ్గా డిహైడ్రేషన్ సైన్స్తో మన ఎమర్జెన్సీకి వచ్చారనమాట. అట్లాంటప్పుడు సింపుల్ టెస్ట్ లైక్ ఎక్స్రే తీయటంలో మ్యాగ్నెట్స్ బాల్స్ లేవటం చేత క్లియర్గా ఎక్స్రే కనపడినాయి. సో ఆ బాల్ చూపించిన తర్వాత ఎక్స్రే పేరెంట్స్ రెట్రోస్పెక్టివ్గా అంటే వాళ్ళు ఏదో మింగడని కొంతమంది హాస్పిటల్కి వస్తారు, కామన్గా కాయిన్స్ అన్నమాట. బట్ ఈ బిడ్డకి అలా హిస్టరీ లేదు, ఓన్లీ ఫామిటింగ్స్ అనే వచ్చారు. సో ఎక్స్రే తీసే వాళ్ళకి రెట్రోస్పెక్టివ్గా మ్యాగ్నెట్స్ మింగడం చూసుకొని బిడ్డని స్టెబిలైజ్ చేసి ఆ తర్వాత అన్ని మ్యాగ్నెట్స్ని కూడా జాగ్రత్తగా ఒక్కోటిగా వెతికి మరీ తీసింది మా సర్జికల్ టీమ్ అనమాట. యాజ్ ఏ మెడికల్ డాక్టర్ అవర్ రెస్పాన్సిబిలిటీ వాజ్ టు స్టెబిలైజ్ ద చైల్డ్ అండ్ వాడిని సర్జరీకి తయారు చేయటం మా రెస్పాన్సిబిలిటీ. సార్, చాలా కష్టమైన ఆపరేషన్స్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో జరిగిన చాలా కష్టమైన ఆపరేషన్, పైగా పిల్లల ఆపరేషన్. సో ఎలా చేయగలరు, ఎలా గుర్తించగలిగారు?
ఇనిషియల్గా నా దగ్గరికి వచ్చేటప్పుడు బేబీ చైల్డ్ ఎక్స్రేతో ప్రజెంట్ అయ్యారు. అప్పటికే వచ్చేటప్పటికీ సివియర్ చైల్డ్ కొద్దిగా సిగ్గా ఉన్నాడు, లైక్ షాక్, ఎర్లీ స్టేజ్ ఆఫ్ షాక్లో ఉన్నాడు. లైక్ ఇమీడియట్గా పేరెంట్స్ని రెట్రోస్పెక్టివ్గా అప్పుడు దాకా వాళ్ళు ఏమి హిస్టరీ ఇవ్వలేదు. ఎక్స్రే చూసాక ఏమై ఉంటుంది అంటే వాళ్ళు అప్పుడు చెప్పిన సమాధానం ఏంటంటే అవి ఇంతకుముందు మ్యాగ్నెటిక్ బాల్స్తో ఆడుకున్నాడు, అది ఏమన్నా అయి ఉంటాయేమో అని హిస్టరీ వైజ్గా చెప్పారు. అప్పుడు చెప్పారు, చెప్పిన వెంటనే మనం ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ బాల్స్ ఉన్నాయి అన్నప్పుడు మనం ఎక్కువ లేట్ సమయం వృధా చేయకూడదు. ఎక్కువ రెండు కంటే ఎక్కువ మ్యాగ్నెట్స్ ఉన్నప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం సర్జరీకి తీసుకోవాలి. మనం ఏం చేసామంటే ఇమీడియట్గా చైల్డ్ని స్టెబిలైజ్ చేసి ఇమీడియట్గా చైల్డ్ని ఒక్కసారి స్టెబిలైజ్ అయిన వెంటనే ఆపరేషన్ థియేటర్కి తీసుకున్నాం. ఇది ఆల్రెడీ మేము ఎక్స్పెక్ట్ చేసాం, అంటే లోపల ఇన్ని మ్యాగ్నెట్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ పేగు రంధ్రాలు పడి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాము. లోపలికి వెళ్ళి చూసేటప్పటికి ఎక్స్పెక్ట్ చేసినట్టే చాలా చోట్ల రంధ్రాలు ఉన్నాయి. ఇది ఏమై ఉంటుంది అంటే మేబీ ఆ మ్యాగ్నెటిక్ బాల్స్ ఒక్క రోజులో తిన్నది అయితే దానికి రెండు మూడు మ్యాగ్నెటిక్ బాల్స్ ఒకదానికొకటి అతుక్కొని ఒకే డైరెక్షన్లో కిందకి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో మెల్లగా తిని ఉండాలి. కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ బాల్స్ ఒక్క చోట లేవు, ఆ కడుపు చిన్న పేగు మొత్తం డిఫరెంట్ ఏరియాస్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఆ డిఫరెంట్ ఏరియాస్లో చిన్న పేగు మొదటి భాగంలో నుంచి పెద్ద పేగుకి అతుకులు, అలా రెండు అయస్కాంతం శక్తి ద్వారా రెండు అతుక్కొని ఉండడం వల్ల మధ్యలో ఎక్కడైతే పేగు ఉందో ఆ పేగు అంతా ప్రెషర్ వల్ల నెక్రోసిస్ అయిపోయి రంధ్రం పడిపోయింది. అలా డిఫరెంట్ ఏరియాస్లో జనరల్గా ఒకటైతే కనుక ఒక ఏరియాలో అయితే మనం సింపుల్ క్లోజర్ చేసి ఈజీగా వచ్చేది, ఆ డిఫరెంట్ ఏరియాస్లో ఉంది చైల్డ్ కండిషన్ స్టేబుల్గా లేదు. అప్పుడు లేనప్పుడు మనం ఏం చేసామంటే మిగిలిన చిన్న చిన్న రంధ్రాలన్నీ క్లోజ్ చేసి పేగులో ఉన్న పెద్ద రంధ్రం, పెద్ద పేగులో బాగా పెద్ద రంధ్రం కనిపించింది, ఆ రంధ్రాన్ని కూడా క్లోజ్ చేసి టెంపరీగా చైల్డ్ ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి టెంపరీగా పేగుని బయటకు పెట్టాం. ఏం చెప్తారు తల్లిదండ్రులకి, ఏం చెప్తారు బాబు క్లియర్గా చెప్తున్నాడు జెమ్స్ అనుకుని తినేశానని చెప్తున్నాడు, సో కాయిన్స్ని కూడా అట్లాగే తినేస్తారు పిల్లలకి అంటే తినేయడం అంటే ఇప్పుడు వచ్చేవన్నీ కూడా టాయ్స్ అన్నీ కూడా అలాగే వస్తున్నాయి, సో ఏం చెప్తారు పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకి ఏం చెప్తారు? పేరెంట్స్కి మెసేజ్ ఏంటంటే అండి, చాలామంది ఇప్పటికి అంటే పాస్ట్కి ఇప్పటికి డేటా చూస్తే ఎందుకు ఇంజెక్షన్స్ ఇలాంటి ఫారెన్ బాడీ ఇంజెక్షన్లు ఎక్కువ అవుతున్నాయంటే ఇంతకుముందు అంతా కూడా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఒకళ్ళొకళ్ళు సాయం ఉండేవాళ్ళు, మదర్ ఫాదర్ బిజీ ఉంటే వేరే గ్రాండ్ పేరెంట్స్ చూస్తున్నారు, అట్లా ఉంటుంది. అట్లా కాకుండా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, పేరెంట్స్ ఇద్దరు కూడా వర్కింగ్ ఉంటాము, వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు ఆడుకోవడానికి ఫోను కాయిన్స్ టాయ్స్ ఇచ్చినప్పుడు తెలియకుండా జరగడం జరుగుతుంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే అన్అటెండెడ్గా ఈ చిన్న చిన్న కలర్ఫుల్ ఆబ్జెక్ట్స్ ఏదైతే పిల్లలు నోట్లో పెట్టుకోవడానికి వీలు అట్లాంటివన్నీ లైక్ అవాయిడ్ చేస్తే మంచిదండి. ఒకవేళ ఉన్నా కూడా అది ఆడుకున్నంతసేపు పక్కనే సమయం స్పెండ్ చేసి వాళ్ళు ఆట అయిన తర్వాత దాన్ని చైల్డ్ ప్రూఫ్ లాక్స్, ఇప్పుడు కూడా చైల్డ్ ప్రూఫ్ లాక్స్ అనే బాటిల్స్ వస్తున్నాయి, అందులో భద్రపరిస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఇది రెండు నెలల పాటు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డాడు. నాన్న జెమ్స్ అనుకుని నోట్లో పెట్టుకున్నావు కదా, నీకు మొత్తం తీస్తారు కడుపులో నుంచి బాల్స్ అన్ని, ఇంకోసారి నోట్లో ఏమైనా పెట్టుకుంటావా? కొంచెం కేర్గా ఉండండి. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఇదంతా కూడా ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తమ పిల్లలు ఆడుకుంటున్నారులే, బాబు వయసు 7 ఏళ్ళు, బేసిక్గా 3 ఏళ్ళ పిల్లలు 2 ఏళ్ళ పిల్లలు కామన్గా ఇట్లాంటివి మింగేస్తూ ఉంటారు, వాళ్ళకి కనీసం ఊహ తెలియదు. బట్ 7 ఏళ్ళ బాబు కూడా మింగేశాడు అంటే అతను జెమ్స్ అనుకున్నాడు అంట వాటిని. సో మ్యాగ్నెటిక్ బాల్స్ని జెమ్స్ అనుకున్నాడు అంటే ఇప్పుడు వచ్చే వస్తువులు ఆట వస్తువులన్నీ కూడా అదే తరహాలో చాక్లెట్లు కానీ ఇవన్నీ కూడా అన్ని ఐరన్వి కానీ ఇట్లా మ్యాగ్నెటిక్ కానీ ఇవన్నీ కూడా అదే తరహాలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక అవేర్నెస్ కోసం చెప్తున్న పరిస్థితిలో ఒకసారి మనం చూడొచ్చు బాబు ఇంత యాక్టివ్ ఉన్నాడు. బట్ 2 నెలల పాటు తీవ్రమైన ఇబ్బందులు పడ్డాడు, తల్లిదండ్రులు కూడా తీవ్రమైన మానసిక వేదన అనుభవించిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లల విషయంలో చాలా చాలా కేర్గా ఉండాలి. ప్రస్తుతానికి అయితే ఈ రెయిన్బో హాస్పిటల్ వాళ్ళు అయితే సక్సెస్ఫుల్గా ఆపరేషన్ అయితే బాబుకి కంప్లీట్ చేసి బాబు అయితే ఇప్పుడు హెల్దీగా ఆడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ డీవీతో సాయి, సుమన్ టీవీ విజయవాడ నుంచి.